తెలివైన వారి వద్దకు వెళ్ళి మీ ఆలోచనలు అవివేకమైనవని అంటే ఎలా ఉంటుంది? మీరు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని ఓ ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఇదంతా వ్యర్థం అంటూ కొట్టిపారేస్తే మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది? ఎవడ్రా వీడు, నా పనేదో నేను చేసుకుంటుంటే మధ్యలో వచ్చి వాగుతున్నాడు అని భావిస్తాం. కోపం ఉన్న వాళ్ళైతే తమ నోటికో చేతికో పని చెబుతారు. సౌమ్యులైతే వీడితో మనకెందుకులే అని వదిలేసి వాళ్ళ పని వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి మీరేం చేస్తారు? పని మధ్యలో అంతరాయం కలిగిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఒకరు నమ్మిన విశ్వాసాలు ఆచారాలు ఖండించినా ఖచ్చితంగా పట్టరాని కోపం వస్తుంది. ఒకరు నమ్మిన విశ్వాసాలను ఖండించడం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలివైన వారి ఆలోచనలనే అవివేకం అని అంటే అప్పుడెలా ఉంటుంది? ఇవాళ మనం ఎదుర్కోబోతున్న దైవవాక్కు ఇదే. నేడు మనమంతా సామాన్య కాలంలోని 7వ ఆదివారంలో ప్రవేశించాము. అనగా లెంట్కు ఇంకొక 3-4 రోజుల సమయం మాత్రమే ఉంది. లెంట్ అనగా క్రీస్తు శిలువ శ్రమలు జ్ఞప్తికి తెచ్చేటువంటి కాలం. మరి ఈ కాలంలోని ప్రవేశించే ముందుగా మనం ఎలా జీవించాలి? దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞలేమిటి? నేటి వచనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వంటి అనేక విషయాల గురించి ఇక ఆలస్యం చేయకుండా ప్రభువు వాక్కు కార్యక్రమంలో ప్రవేశించి దైవ వాక్కు మనకేమి బోధిస్తుందో తెలుసుకుందాం. క్రీస్తు కాలం నాటి కంటే ముందే గ్రీసు దేశంలో జ్ఞానార్జన ప్రారంభమైంది. యూదులంతా దేవుడి నుంచి అద్భుతాలు ప్రవక్తల కోసం ఎదురు చూస్తుంటే గ్రీకు దేశస్థులు మాత్రం జ్ఞానం కోసం పాకులాడుతున్నారు. వేలాది ఏళ్ల క్రితం వారి ఆలోచనల బీజ ఫలితమే నేటి శాస్త్ర సాంకేతిక రంగాల విప్లవం. ఈ విషయాన్ని బైబిల్ కూడా స్పష్టం చేస్తోంది. కొరింథీయులకు రాసినటువంటి 1:22 చూసినట్లయితే యూదులు అద్భుతంలోను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై పాకులాడుచున్నారు. అలాంటి గ్రీకు ప్రభావం ఉన్న కొరింతి ప్రాంతంలోని సంఘాలకు పౌలు ఓ లేఖను రాస్తూ అందులో వివేకుల ఆలోచనలు అవివేకమైనవని పేర్కొన్నాడు. అయితే నిజంగా జ్ఞాన సముపార్జన చేస్తున్న వారి గురించి పౌలు ఆ మాటలు చెప్పలేదు. జ్ఞాన సముపార్జన పేరుతో ప్రతిదాన్ని అనుమానిస్తూ సత్యాలను సైతం అసత్యాలుగా భావించే వారిని ఉద్దేశించి పౌలు ఈ మాటలు అన్నాడు. దైవ వాక్కును మరింత లోతుగా చర్చించే ముందుగా మీకు ఒక ప్రశ్న. పౌలును కథోలిక సంఘం వారు పునీత చిన్నప్ప అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అలా పిలుస్తారో ఇప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ సమాధానం తెలియకపోతే వీడియో చూస్తూ ఉండండి, నేను మీకు సమాధానం చెబుతాను. ఇవాల్టి దివ్య పఠనాల నుంచి ప్రధానంగా 6 విషయాలను మనం నేర్చుకోవాల్సి ఉంది. అందులో 1, మనం మన తండ్రిలాగే ఉండాలి. ఈ రోజుల్లో డాక్టర్ల బిడ్డలు డాక్టర్లు, సినిమా హీరోల బిడ్డలు సినిమా హీరోలు, పాస్టర్ల కొడుకులు పాస్టర్లు అయిపోతున్నారు. విషయం ఏదైనప్పటికీ తండ్రి చేస్తున్న పనులను సాధించిన విజయాల నుంచి బిడ్డలు స్ఫూర్తి పొందుతారు. దీనివల్లే తమ తండ్రిల పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని వారు ఆశపడతారు, కష్టపడతారు. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. దేవుడు ఇదే విషయాన్ని నాటి ఇజ్రాయేలీలకు లేవీయ కాండంలో చెబుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నేను యావేను, నేను మీ దేవుడను, నేనెంత పవిత్రంగా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి అని చెబుతున్నాడు. ఈ మాట చెప్పే సమయానికి ఇజ్రాయేలీల నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలీలు అప్పటి వరకు ఈజిప్టులో బానిసలుగా బతికారు. సరైన తిండి తీరిక లేక నీరసించిపోయారు. అంతేకాదు, వారు ఈజిప్టులో అప్పటి వరకు మంచి చెడులకు సంబంధించి ఎలాంటి ఆజ్ఞలు లేవు. కాబట్టి ఇజ్రాయేలీలు పుట్టి పెరిగిన ఆ సంస్కృతికి అలవాటు పడిపోయారు. దీని నుంచి వారికి బయటకు తెచ్చేందుకు దేవుడు ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వంచడాన్ని ఈరోజు చాలా సులభం, అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే బానిసత్వంలో ఇజ్రాయేలీల శరీరాలు మాత్రమే కాక మనస్సులు కూడా నీరసించిపోయాయి. ఇలా నీరసించినటువంటి వారిని వంచడం చాలా సులభం. ఇలాంటి వంచనలకు ఇజ్రాయేలీలు లొంగకుండా ఉండేందుకే దేవుడు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పేటప్పటికీ ఇజ్రాయేలీలు ఏమాత్రం మారలేదు. ఎడారి గుండా వారు ప్రయాణం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎన్నో తప్పులను చేశారు, ఎన్నో బలహీనతలకు లొంగిపోయారు. వేరే వారు చెప్పినటువంటి మాటలను విన్నారు, ఒకరి మాటలకు ఒకరి వంచనకు లోనయ్యారు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దారిలో వస్తున్నటువంటి దబ్బర దేవతలను కూడా వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారు. 100ల నుంచి బానిసత్వంలో దేవునికి దూరంగా బతకడం వల్ల వాళ్ళు వెంటనే తమ మార్గం నుంచి, దేవుడిచ్చినటువంటి మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు ఎన్నోసార్లు వాళ్ళను క్షమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన కోపం క్షణమాత్రమైనప్పటికీ ఆయన ప్రేమ మాత్రం యుగ యుగాలు ఉండేదిగా మనం చూస్తూ ఉన్నాము. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన 2వ విషయం, పగ తీర్చుకోవద్దు. ఇజ్రాయేలీలను ఈజిప్టు వాసులు రాచి రంపాన పెట్టారు. ఇది నాటి ప్రజలకు స్పష్టంగా తెలుసు. వారంతా
ప్రతీకార జ్వాలతో రగులుతున్నారు. తోటి హిబ్రిల్లో ఈజిప్టు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ద్వేషించడం ప్రారంభించారు. ఎడారిలో ప్రయాణంలోనే వారికి మధ్యలోనే ఎన్నో తగాదాలు వచ్చాయి. ఈ విషయం దేవుని వరకు వెళ్ళింది. మోషే ఈ విషయాలన్నీ దేవునికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు దేవుడు మోషే ద్వారా ప్రజలకు సమాధానం ఇచ్చాడు. మీరు ఎవరిని ద్వేషించవద్దు, మీలో ఎవరు ఎవరితోనూ తగాదాలు పడరాదు అంటూ ఆజ్ఞలు జారీ చేశాడు. ఆయన ఇంకొక చోట మాట్లాడుతూ, పొరుగువాని మీద ద్వేషం పెట్టుకొనకూడదు, అతని తప్పిదమును గురించి మీరు జస్ట్ మందలింపుడు, అతనిని మందలించి వదిలివేయుడు, అప్పుడు అతని మూలమున నీవు పాపం కట్టుకొనుకుంటున్నావు. పొరుగువాణిని మీరు ప్రేమించండి, మీ వలే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే పొరుగువాణిని కూడా ప్రేమించండి. పొరుగువాణితో వైరం పెట్టుకొనవద్దు, నీవలే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించుడు అని చెప్పాడు. అంతేకాక పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట, పగ తీర్చుకుంటా నా పని, మీరు ఆవేశపడవద్దు అని దేవుడు చెబుతాడు. కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి అమానవీయమైనటువంటి ఆచారాలు కూడా ఇక్కడి నుంచి పుట్టినవే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు తన కుమారుని ద్వారా నూతన ధర్మశాస్త్రాన్ని ఇచ్చేందుకు నిశ్చయించుకున్నాడు. గత వారం జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఆ వీడియోను చూడకపోతే పైన మీకు లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడగలరు. క్రీస్తు కంటికి కన్ను, పంటికి పన్ను వంటి అమానవీయ ఘటనలను ఖండించాడు. అంతేకాదు, తనకు మేకులు కొట్టి చంపుతున్న వారిని క్షమించాలంటూ తండ్రికి ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. అయితే దేవుని ప్రథమ పుత్రుడైన క్రీస్తు ఇజ్రాయేల్ తరపున దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నెరవేరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ సన్నివేశం నుంచి మనమేమి నేర్చుకోలేకపోతే దేవుని ఆజ్ఞలకు కూడా అర్థం ఉండదు. మానసిక బలహీనత వల్ల ఇతరులతో కలిసి మనం కూడా పాపాలు చేస్తుంటాం. ఉదాహరణకు, ఇద్దరు మిత్రులు కలిసి సారా తాగడానికి ఇంకొకరిని ఆహ్వానిస్తే మొహమాటంతోనో అవకాశం దొరికిందనో అది చేయడానికి ముందుకెళ్ళిపోతారు. ఒకరు తప్పు చేశారో లేదో మరొకరు చెవిలో చెప్పిన చాడీలను నమ్మి ఇంకొకరిని దూరం చేసుకుంటాం. ఇవన్నీ వ్యక్తిత్వ లేమికి, మానసిక బలహీనతకు గుర్తులు. నూతన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు మన గుండెల మీద రాశాడని దానికి సంబంధించిన వివరణ కూడా మనం గత వారంలో చర్చించాం. ఇప్పుడు ఆ హృదయం ఆజ్ఞలను ఆ హృదయ ఆజ్ఞలకు తోడుగా దేవుడు పవిత్రాత్మను కూడా మనకు అనుగ్రహించారు. ఆ ఆత్మ మనలోనే ఉంటూ మనం ఏం చేయాలో బోధిస్తుంది. తప్పు చేసే ముందు మందుల స్వరంతో లోపల నుంచి, నువ్వు చేస్తున్నది తప్పు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ చిన్న శబ్దాన్ని మనం విని ఆ తప్పును చేయకుండా ఉండినట్లయితే మనం దేవునికి నిజమైన బిడ్డలుగా, నిజమైన తండ్రి యొక్క కుమారులుగా మారుతాము. ఇందాక నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుండే ఉంటుంది, పౌలుకు చిన్నప్ప అనే పేరు ఎలా వచ్చింది అని. కొద్దిసేపటి క్రితమే నేను అడిగాను, ఇప్పుడు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. పౌలు అంటే గ్రీకు భాషలో చిన్నవాడు అని అర్థం. తమిళ పదమైన అప్ప అనే పదం చిన్నవాడుకు కలిసి చిన్నప్ప అనే పదం పుట్టింది. బైబిల్ గ్రంథం తెలుగు కంటే ముందే తమిళంలో తర్జుమా కావడం వల్ల ఈ పదం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా రాయప్ప, యాగప్ప, ఈ విధంగా అప్ప అని వచ్చిన వల్ల కూడా తమిళం నుంచి వచ్చిన అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన మూడో విషయం, నూతన దేవాలయంలో దేవుని కొలువు. నేడు మనమంతా ఆదివారం రాగానే దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటాం. క్రైస్తవ జీవిత విశ్వాసంలో దేవాలయంతో ఎంతగానో మనం ముడిపడి ఉంటాం అని చెప్పడం ఏమో అతిశయోక్తి కాదు. పూర్వ నిబంధనలో ఇజ్రాయేలీలు కూడా దేవాలయం అంటే ఎంతగానో ఇష్టపడ్డారు. కొన్ని పండుగలు అయితే దేవాలయంతో ముడిపడి ఏకంగా కొన్ని వారాల పాటు కొనసాగేవి. దేవాలయంలో వారు ఎంతగానో మక్కువ చూపించి అక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు. సజీవ దేవుని ఆలయం కనుక ఇక దానికి ఎంత మాత్రం అంతమే లేదని వారు భావించేవారు. ఆ విధంగా భావించి తెలియకుండానే దేవుని కంటే దేవాలయం మీద ప్రేమను ఎక్కువగా పెంచుకున్నారు. దేవుడు ఆ దేవాలయాన్ని నాశనం చేసేందుకు సిద్ధమైపోయాడు. ఎందుకంటే దేవుడు తనని మాత్రమే ప్రేమించాలని కోరుకుంటాడు తప్ప తన కింద ఉన్న వాటిని ప్రేమించాలని దేవుడు కోరుకోడు. రాతి మీద రాతి ఉండదు అంటూ యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనం కూడా ఈ సందర్భంలోనిదే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడే దేవుడు తన విఘ్నతను ఉపయోగించాడు. రాళ్లతో, సిమెంటుతో, చెక్కతో కట్టిన దేవాలయాన్ని కాదని, మాంసంతో కట్టిన హృదయం అనే దేవాలయంలో ఆయన ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నాలుగో విషయం, దేవుని ఆలయాన్ని నాశనం చేయరాదు. మాంసపు గుండెలో దేవుడు ఉండాలని నిశ్చయించుకున్నాడన్న విషయాన్ని పౌలు స్పష్టం చేస్తూ ఈ విధంగా అంటున్నాడు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వాణిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయం, ఎవడు తన తాను మోసగించుకోరాదు అని హెచ్చరిస్తున్నాడు. గతంలో ఆలయం అంటే రాళ్లతో నిర్మితమైనది, కానీ ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. గతంలో ఆజ్ఞలు అంటే రాళ్ల మీద మోస ద్వారా ఇచ్చినవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆలయం అంటే హృదయం, ఆజ్ఞలు అంటే హృదయం మీద రాయబడినటువంటివి. ఈ ఆజ్ఞల గురించి మనం గత వారమే
చర్చించాము. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఆ లింక్ని ఇస్తున్నాను, మీరు కావాలంటే దాన్ని ఒకసారి మళ్ళీ చూడగలరు. శరీరాన్ని నాశనం చేసే కొన్ని చెడు అలవాట్లను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా కూడా తప్పక సరిదిద్దుకొని వదిలించుకోవాల్సిన ప్రయత్నం మనం చేయాల్సిందే. మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, గుట్కాలు నమలడం, శారీరక దాడి, మత్తు పదార్థాలు తీసుకోవడం, పార్నోగ్రఫీ, అసభ్యకర పదజాలం, వివాహేతర సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా మన భౌతిక శరీరంతో చేసేటువంటి పాపాలు. కేవలం ఆలోచనలతో చేసే పాపాలు కూడా ఉన్నాయి. ఇతరులను మోసగించాలని ఆలోచించడం, భార్య భర్తను దాటి కామపు చూపులతో ఇతరులను చూడటం, కామపు ఆలోచనలు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలతో చేసేటువంటి పాపాల కిందకి వస్తాయి. పాపాలు శారీరకమైన, ఆలోచనాపరమైనవి కూడా పాపం అనేటువంటిది పాపమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హృదయం అనే దేవాలయాన్ని ఈ పాపాలు పాడు చేస్తాయి. ఈ విషయాన్ని క్రీస్తు కూడా చాలా సూటిగా చెప్పడం మనం చూస్తాము. ఇక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఐదవ అంశం, హద్దులు లేని ప్రేమ ఉండాలి. కంటికి కన్ను, పంటికి పన్ను అనే శిక్ష ధర్మశాస్త్రంలో ఉంది. అయితే ఇది దారుణమైన శిక్షను విధించాలన్న ఉద్దేశంతో దేవుడు చెప్పిన మాట కాదు. ఎంత తప్పు చేస్తే అంత శిక్ష విధించాలి అన్నది దేవుని మాటల ఉద్దేశం. అయితే యూదులు దీన్ని మీరిపోయి నేరానికి మించిన శిక్షను వేసేవారు. అక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. అందుకే క్రీస్తు మాట్లాడుతూ కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వం చెప్పినది మీరు విని ఉన్నారు కదా, నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీకు అపకారం చేసిన వారికి మీరు ప్రతీకారము చేయకము, మీ కుడి చెంపపై కొట్టిన వారిని వేరొక చెంపను కూడా చూపింపము, మీతో తగులాడి న్యాయస్థానమున అంగీ కొరకు వ్యాజ్యమాడిన వ్యక్తికి నీ పైవస్త్రమును సైతం ఇమ్ము అని పిలుపుని కూడా మనం చూస్తున్నాము. క్రీస్తు కాలంలో రోమా సైనికులకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉండేది. రోమన్ సైనికులకు గాని వారి అధికారులకు గాని కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ తోవ బాగా తెలిసినటువంటి యూదులను అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి బలవంతం చేసేవారు. యూదులకు మరో అవకాశం లేకపోవడంతో తిట్టుకుంటూ అయినా సరే వారితో పాటు వెళ్లేవారు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు స్పష్టం చేస్తూ, మీరు వారితో తిట్టుకుంటూ వెళ్ళవద్దు, మీరు సహాయం చేస్తున్నట్లుగా వారితో కలిసి ఇష్టంతోనే వెళ్ళండి అని చెబుతూ ఆయన ఇంకొక మాట అంటున్నాడు, నీ పొరుగువాని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వం చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, బలవంతంగా వారితో వెళ్ళవద్దు, ఇష్టపూర్వకంగా వారితో వెళ్ళండి, ఒక మైలు వెళ్లాల్సి వస్తే వారితో కలిసి 2 మైలు వరకు వెళ్ళండి అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. తద్వారా సహాయం చేయడం అనే గొప్ప గుణాన్ని శ్రోతల్లో కలిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇంకా మాట్లాడుతూ, ఇలా చేయడం వల్ల మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ప్రకాశింపజేయుచున్నాడు, సన్మార్గులపై, దుర్మార్గులపైన కూడా వర్షము సమానంగా కురిపించుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును? సుంకరులు, పాపులు సైతం అట్లా చేయటం లేదా? మీ సోదరులను మాత్రమే మీరు ప్రేమించినచో, లేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతం అట్లా చేయటం లేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణులు కావాలి అని యేసుక్రీస్తు చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో దేవుడు నేను పవిత్రుడను, మీరు కూడా అలాగే ఉండాలి అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు దాన్ని కొంచెం మార్పు చేస్తూ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణుడు కావాలి అని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే నటి బోధకులు చట్ట ప్రకారం పవిత్రంగా ఉండేవారు, కానీ నైతికత మాత్రం శూన్యం. ధర్మశాస్త్రం తప్పునైతే ఎత్తి చూపుతుంది, కానీ నైతికతను మాత్రం సూటిగా చెప్పలేకపోయింది. క్రీస్తు తన మాటల ద్వారా నైతికతను సంపూర్ణం చేశాడు. తద్వారా ఇది పరిపూర్ణమైన నూతన ధర్మశాస్త్రంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన చివరి అంశం, దేవుడు దీర్ఘశాంతుడు. దేవునికి ఉన్న మహా గొప్ప గుణం ప్రేమ. చాలాసార్లు మనం చేసే పాపాలు ఎవరు చూడడం లేదని మనం భావిస్తూ ఉంటాము. ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవునికి మనమేం చేస్తున్నామో తెలియదా? నాడు ఇజ్రాయేలీలు కూడా ఎడారిలో పాపాలు చేసినప్పుడు దేవుడు వెంటనే శిక్షించలేదు, మొదట తగిన సమయం ఇచ్చాడు, పలువురి చేత హెచ్చరించాడు, అయినప్పటికీ వినకపోతే తండ్రి కుమారుని మందలించేవాడు, అయినప్పటికీ అప్పటికీ వినకపోతే కోపాన్ని చూపించేవాడు. ఆ కోపంలో కూడా అర్థం ఉండేది. ఆయన కోపం అంతా కూడా పాపం మీదనే తప్ప మనిషి మీద కాదు, మనిషి ఆత్మ మీద కాదు. ఈ రోజు మనం చేసే తప్పులు పాపాలు ఆయనకు తెలియనివేమీ కాదు, అయితే ఆయన ఓర్పును ప్రదర్శిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని నేటి కీర్తనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కీర్తనల గ్రంథం 103:1-4, 8-10, 12-13 చూసినట్లయితే, నా ఆత్మ ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తుల ద్వారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములు వేటిని మరువకము, ఆయన నీ పాపములను నన్నులా మన్నించును, నీ వ్యాధులను కుదుర్చును,
సమాధి నుండి నీ ప్రాణమును విమోచించును, ప్రేమ నెనలు అనే కిరీటమును నీకు ధరింపజేయును. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, మన పాపములకు తగినట్లుగా మనల్ని శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనల్ని దండింపడు. పడమటి నుంచి తూర్పు ఎంత దూరమో అంత దూరముగా ఆయన మన పాపములను పారదులను తండ్రికి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు చూపు వారి మీద కూడా జాలి చూపును. మన పాపాలను దూరంగా తరిమివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన్ను క్షమాపణ అడుగుతున్నామా? అసలు మనం పాపం చేస్తున్నామన్న ధ్యాస అయిన మనకు ఉందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు ఉండడం అంటే కేవలం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, పొరుగువాని మరలాగే ప్రేమించాలి. పొరుగువానికి మనలాగే, అంటే మనకి ఏ విధంగా సహాయం అవసరమైతే మనమే విధంగా సహాయాన్ని కోరుకుంటామో అదే విధంగా సహాయాన్ని అందించాలి. పొరుగువాని ఆదరించాలి. ధర్మశాస్త్రం అంతా పాటించి చివరకు నైతికత లేకపోతే దేవుడు ఎలా క్షమించగలడు? అందుకే నైతికతను కలిగి ఉండాలి. దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉందాం. దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనం కూడా ప్రేమగా ఉందాం. దేవుడు ఓర్పు కలిగిన వాడు కాబట్టి మనం కూడా ఓర్పును కలిగి ఉందాం. ఆమెన్.